విశాఖపట్నం వచ్చినటువంటి పెద్దలు ఆచార్య తందు సుబ్బారావు గారు కూడా క్లుప్తంగా వారి యొక్క హృదయాలు చేస్తారు. తండ్రి గారిని ఆచార్య తందు సుబ్బారావు గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నారా. రచనలు విమర్శ వ్యాసాలు ఇవన్నీ చేయడానికి ముందు చదివింది బాపు రమణుల యొక్క జోకులు. రమణుల గారి యొక్క జోకుల నుంచి బాపు క్యారికేచర్స్ నుంచి కార్టూన్స్ నుంచి పుట్టాం. అప్పట్లో ప్రతి విమర్శ ఎంత తీవ్రతగా ఉండేదంటే కార్టూనిస్టులు అంటే నాటికి నేటికి రమణ గారు అంతగా అందరికీ భయం. పోయిట్స్ని కవులు అనెక్నాలజీ లెజిస్లేటర్స్ అన్నారు చెల్లి. అలిఖిత లెజిస్లేటర్స్ లాంటి వాళ్ళు కవులని. ఇవాళ కవులు కాదు, ఇవాళ కార్టూనిస్టులే అనెక్నాలజీ లెజిస్లేటర్స్. ప్రపంచం యొక్క రాజకీయ గమనాన్ని రాజకీయ విషయాల మీద వాళ్ళు వేస్తున్నటువంటి విమర్శలకి ఏ స్థాయిలో పిలుస్తున్నారంటే అలనాడు నెహ్రూ పిటి కృష్ణమాచార్య లాంటి వాడు బడ్జెట్ ప్రవేశపెట్టిపోతూ రేపు పొద్దున శంకర్ ఏ కార్టూన్ వేస్తారని భయపడిపోయారట. ఎమర్జెన్సీలో శంకర్ కార్టూన్ వేస్తున్నప్పుడు సంజయ్ గాంధీ మీద వైల్డ్ గూస్ లెట్ లూజ్ అని వేశాడు శంకర్. ఇట్ వాజ్ స్టాప్డ్, అది ఆపేయమన్నాడు. అది ఆపేయమంటే కార్టూన్ వీక్లీనే ఆపేశాడు శంకర్. దీనిలో కార్టూనిస్టులను చూసి ప్రపంచం అంతా కూడా భయపడేటువంటి రోజు ఉన్న దీనిలో నిక్సన్ మీద లోరి వేసినటువంటి కార్టూన్ ఐ విల్ నాట్ స్టాప్ బాంబింగ్ అని మూడు సార్లు వేశాడు మూడు బిట్లు. ఆ మూడు బిట్లు చూసి మొత్తం నిక్సన్కి మొత్తం ప్రెసిడెన్సీ పోయినంతగా భయపడి చేశారు. అటువంటి కార్టూన్లు మన ఏబీకే గారు జర్నలిజాన్ని ఎంతో ప్రోత్సహిస్తూ పేజ్ ఫ్రంట్ పేజ్ కార్టూన్తో ఎన్ని సంచలనాలు జరిపించారంటే ఆయన మోహన్ వేసినటువంటి కార్టూన్ అసెంబ్లీలో డిస్కషన్కి వచ్చింది. అయ్యో దే హ్యావ్ పుల్డ్ అప్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్. పుల్డప్ అయినా ఎవరేం చేసినా భయపడటానికి వెళ్ళే భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పులప్ అయితే ప్రజాస్వామ్యం అంత ఆరోగ్యంగా ఉందని లక్షణం. కానీ బాపు లాంటి కార్టూనిస్ట్ పితామహుడికి పద్మశ్రీ అయినటువంటి ఈ దేశాన్ని ఇంతమంది కూడా ప్రశ్నించలేదంటే చాలా తప్పు. 10 సంవత్సరాల నాడే కార్టూన్ బాపు పద్మభూషణ్ అర్హుడు. బాపు యొక్క లైను భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ లైన్కి తీసుకోదు. ఈ మినాపి పొలిటికల్ కార్టూనిస్ట్ బట్ ఈస్ కార్టూన్ స్పీక్ ఫుల్లీ ఆఫ్ పాలిటిక్స్ ఓన్లీ. ఆర్కే లక్ష్మణ్ యొక్క పొలిటికల్ కార్టూన్కి ఏమాత్రం తీసుకునేటువంటి వాడు. పొలిటికల్ కార్టూన్ అవ్వక్కర్లేదు, లైన్ అంతది గొప్పది. ఆయన వేసిన ఇంట్లో పొలిటికల్ కంటెంట్ ఏముంటుంది. ఒక మంత్రి గారు ఆవిష్కరణకు రావాలి ఒక బ్రిడ్జికి, ఇంజనీరు అంతకుముందు అంటున్నాడు ఇక్కడే కట్టేవసం అండి ఎక్కడుందో తెలియట్లేదు అంటాడు. అది చాలా పొలిటికల్ కార్టూన్ కదా, ద వే వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పడానికి. అనేక సమయాల్లో బాపు రాముడు వేసినటువంటి సోషల్ క్రిటిసిజమే. అటువంటి బాపుకు పద్మశ్రీ ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వటం ఆంధ్రదేశానికి కార్టూన్కి భారతీయ రాజకీయ సంస్కృతి కూడా ఎంతో అవమానం. ఈ కరెక్షన్ ఇది తీర్చడానికి విఘ్నులైనటువంటి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను ప్రయోగించాలని ప్రభుత్వాన్ని తెలియజేయాలని కోరుకుంటూ, కార్టూన్ స్పీక్స్ మెనీ థింగ్స్, కార్టూన్ ఇస్ ది వెపన్ ఆఫ్ ద జర్నలిజం. ఒక అనేక వ్యాసాలు వేస్తూ ఎడిటోరియల్ పక్కన ఎత్తున వ్యాసాలు ఎవరు చదవట్లేదు. నాయన మీ వ్యాసాలు చదవడానికి పత్రికల గురించి ప్రజలకి తీరిక లేదు. ఏ ఎడిటోరియల్ పక్క వ్యాసాన్ని ఎడిటర్స్ జర్నలిస్టు తప్ప ఇతరులు ఎవరు చదవలేరు. బట్ ఎవ్రీ కార్టూన్ని సెమీ ఎడ్యుకేటెడ్ యూత్ అంతా కూడా చూస్తారు. వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు. ఈనాడు సెమీ ఎడ్యుకేటెడ్ ఎంతో మంది వందల మంది రాజకీయంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ గ్రౌండ్ అవుతుంది మీ కార్టూన్. అటువంటి కార్టూన్ని జర్నలిజం పత్రికలన్నీ కూడా ప్రోత్సహించాలి. కార్టూన్ యొక్క గిరితని విశిష్టతను గుర్తించి కార్టూన్ ఎంతగా పెరిగితే జాతీయ రాజకీయ జర్నలిస్ట్ ఆరోగ్యం అంతగా మెరుగుపడుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్. బెంగళూరు నుంచి మన మధ్యకు వచ్చి తమ ఆశీర్వాదం అందించినటువంటి శ్రీ నరేంద్ర గారిని తమకి వారి సత్యనారాయణ చాలా సత్కరిస్తారు. పెద్దలు పూర్వ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉండి ఎంతో మంది చిరపరిచినటువంటి డాక్టర్ ఏబీకే ప్రసాద్ గారిని చాలాతో సత్కరించాల్సిందిగా సత్యనారాయణ గారిని అభ్యర్థిస్తున్నారు. ఇలాంటి పెద్దలు రావడమే గొప్ప మాట. అలాగే గౌరవనీయులు శ్రీ శ్రీ వీణాజీ గారిని సమైక్య భాష సత్యనారాయణ గారు చాలాతో సత్కరిస్తారు. శ్రీ ఎం శ్రీనివాస్ గారిని ఆర్థిక సహకారం అందించి ఆర్థిక సహకారం అందించి దీన్ని విజయవంతం చేయడానికి కారణమైనటువంటి యువ మిత్రులు శ్రీ శ్రీనివాస్ గారిని కూడా, శ్రీ మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మోహన్ గారు చక్కటి కార్టూనిస్ట్ కాకుండా కార్యకర్త కూడా కాబట్టి తిరుగుతూ ఉంటారు. వారిని చాలాతో సత్కరించుకోవడం సమైక్య భారతికి చాలా ఆనందదాయకమైన విషయం. నన్ను అనుకుంటున్నట్టున్నాను సమైక్య భారత సత్యనారాయణ, నేను కూడా రెడీగా ఉన్నాను. ఈ సదస్సులో దాదాపు చివరి దశకు వచ్చాం మనము.
గాయని కార్టూనిస్ట్ శ్రీమతి రాజవరం ఉషా వినోద్ నేస్తమా నేస్తమా డోంట్ వరీ నేస్తమా అనేటువంటి గీతాన్ని ఆలపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. నేస్తమా నేస్తమా డోంట్ వరీ నేస్తమా కాలం నీ ఫ్రెండే నేస్తమా డే బై డే బై డే జూన్ ఫెస్ట్ లో ఈనాడే హ్యాపీగా నమ్మేసిద్దామా. ఈ బిజీ లైఫ్ లో కాసింత ఫన్ కోసం కామన్ మ్యాన్ కార్టూన్ పై కాపే కాస్తాడు. పాలిటిక్స్ మరి క్రైమ్ న్యూస్ చూసి విసుగెత్తేసి కాసేపు కార్టూన్ నెట్వర్క్ ఛానల్ చూస్తాడు. ఎగ్జామ్స్ తో హీట్ ఎక్కి బుర్రంతో వేడెక్కి సతమతమై స్టూడెంట్ ఎప్పుడు సారో మూడంట. వీక్లీలో కార్టూన్స్ ఎంజాయ్ చేసేస్తూ హ్యాపీగా నవ్వే స్టో రిలాక్స్ అవుతాడు. ఎక్కడెక్కడి టూనిస్లో ఇక్కడే వచ్చేసారు. టూన్ఫెస్ట్ లో సంతోషాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. జయదేవ్ బాబాయ్ గారు జయ హో అని అన్నారు. కార్టూన్ ఉత్సవాలు మాకు అందించారు. సమైక్య భారతి చేపట్టిన ఈ ప్రగతి మాకెంతో సత్కారం చేద్దాము మన పెద్దలందరికీ. Thank you very much.